రైట్ సార్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా మెగా అభిమాని కాబట్టి 2009 లో మనం చూసాం, 2014 లో చూసాం, 19 లో చూసాం మెగా అభిమానులు 2009 లో అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తే 14 లో 19 లో చాప కింద నీరులా పనిచేశారు. కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కాని పరిస్థితి. 2019 లో 18% వస్తే తర్వాత 2019 లో 7% అంటే అది ప్రజారాజ్యం పార్టీ అవ్వచ్చు, ఇది జనసేన పార్టీ అవ్వచ్చు, కానీ మెగా ఫ్యామిలీతో అసోసియేట్ అయి ఉన్న పార్టీలు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఒక్కొక్క పార్టీ మీద ఒక్కొక్క వేరే పార్టీలకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ ఉంది, మిత్రపక్షంగా మీరు జనసేన ఉన్నారు, ఉన్నా లేకున్నా కలిసి ఉన్నా లేనట్టుగా ఉన్న పరిస్థితి. నిన్న మొన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, జాతీయ నాయకత్వంతో ఒకసారి కూర్చుని మాట్లాడుకోవాలి అని కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఇంకా కూడా మేము విడిపోయే పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే యోచనలోనే ఉన్నట్లుగా అర్థమైంది. అంటే పొత్తు పెట్టుకునేటప్పుడు ఒక బేరీజ్ వేసుకుంటారు కదా, ఎవరి బలం ఏంటి అని చెప్పి. భారతీయ జనతా పార్టీ బలపడే ఉద్దేశంతో ఎన్నికలు అయిపోయిన తర్వాత, సాధారణంగా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటారు, కానీ మీరేంటో ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు. కానీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అంటే జనసేనతో పొత్తు, జనసేన అవసరం ఉందని అలా చేశారో, లేకపోతే భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటే జనసేన కూడా బలపడవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహంతో చేశారు, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. కానీ ఇక్కడ నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇవాళ ఒక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే మెగా ఫ్యామిలీ మెగా అభిమాన సంఘాల సపోర్ట్ ఉన్న జనసేన ఒకటి, మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేని జనసేన ఒకటి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మెగా అభిమాన సంఘాల సపోర్ట్ జనసేనకు ఉంది, మామూలు సపోర్ట్ కాదు అది. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు చిరంజీవి గారికి. అలాంటి చిరంజీవి గారి అభిమాన సంఘాలన్నీ ఏకమై ఇప్పుడు జనసేనకు సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంటే జనసేన బలం మరింత పెరిగిందని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది జనసేనతో కలిసి వెళ్లే ఆలోచనలో? ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా వచ్చేసింది కాబట్టి, మెగా అభిమాన సంఘాల సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. రవికిరణ్ గారు, మీకు ప్యానలిస్టులకి, నైన్ నైన్ టీవీ వీక్షకులందరికీ శుభోదయమండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, వారి యొక్క జీవితం వ్యక్తిత్వం అందరికీ తెలిసిన పుస్తకం. ఏ రంగంలో ఉన్నా కడిగిన ముత్యంలా ఈనాటి వరకు దశాబ్దాలుగా మన మధ్య మన కుటుంబ సభ్యుడిగా మెలుగుతున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం. సో దానిలో నిర్వివాద అంశం, పీక్ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా ఎంతో హుందాగా రాజకీయాలు చేశారు, మంత్రిగా చాలా హుందాగా చేశారు, ఈ రోజు కలిగి ఉంది. దీని కొనసాగింపుగా నిన్న విజయవాడలో ఏదైతే మెగా సంఘాలు జిల్లా ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాప్తంగా 200 మంది అక్కడ కూర్చొని ఆగస్టు లో రాబోయే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఏ రకంగా చేయాలనే దాంతో పాటు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ముందుకు వెళ్ళాలి అన్న కూలంకష చర్చ చేసుకుని నిర్ణయం తీసుకున్నారు. స్వామినాయుడు గారు ప్రస్తుతం కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి మెగా సంఘాలు తమ వంతు కృషి చేస్తాం, గ్రామ స్థాయిలో కూడా బలోపేతం చేసే విధంగా రాజకీయాలకి అతీతంగా పొత్తులు ఎలా ఉన్నాయి రాజకీయాలు అధికంగా ఉన్నాయి, మేమైతే మా యొక్క టార్గెట్ అయితే ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి, దాని తగ్గట్టు వృతాభక్తిగా మా యొక్క వర్క్ మా యొక్క సహకారం పూర్తిగా చేస్తాయికి నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం, ఎందుకంటే 2009 పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆ పార్టీలో చిరంజీవి అభిమాన సంఘాలు గారిని అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడైతే వారు కాంగ్రెస్ పార్టీతో విలీనం అయ్యారో అప్పుడు ఆయా వ్యక్తులు కొంతమంది నాయకులు రకరకాల రాజకీయ పార్టీలకి అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల రాజకీయాల పార్టీకి వెళ్ళిపోయారు. దానిలో కొంతమంది జనసేనకు వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు కూడా రకరకాల పార్టీలు ఉన్నారు, మనం కూడా చూస్తున్నాం. అభిమానులు కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్నారు, నేను మెగాస్టార్ అభిమాని కూడా, నేను ఏ రకంగా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి ఏ రకంగా వెళ్ళేవని కూడా చెప్పి. సో అందరూ అభిమానులే, అయితే రకరకాల రాజకీయ పార్టీలో ఉన్నారు. ఇటీవల నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక చిరంజీవి గారు రాజకీయాలు దూరంగా ఉంటున్నారు, కానీ అమరావతికి 3 రాజధానులకి మద్దతు ఇవ్వటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం దగ్గర అవుతున్నట్టు, లేకపోతే వారికి రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అన్నట్టు లీకులు వచ్చి చక్కర్లు కొట్టడం,
नेपथ्य अभिमान संघ चिरंजीवी गारी मेगा फैमिली अभिमान संघा संशय एम जो चपना चपकना मेगा अभिमाल जनसेन वेपे उ मेजारी विधाल नायक वेरे वेरे पार्टी उन्ना सर वार जनसेन वेप उ बट परणा नेपथ्यू वारे अच्छे निट अद स्पष्टता अच्छे अभिमाना ये रक राज वेपू उपयोग अभिमागा युवत वार आलोचना ना हीरोने सूपर अत मा नंत मेर अभी जनरल यूथ अला उ अलागे बैठ नंदमूरी फैंस उंटार लेकपोते सूपर स्टार महेश बाबू गारी फैंस उंटार वीळ्ळंदरू ओटर्ले कदा रकरकाल फैंस वीळ्ळंदरू ओटर्ले चिरंजीवी गारी फैंस कूडा ओटर्ले सो चिरंजीवी गारी फैंस मेगा फैंस इप्पुडु कोंत संयमनं पाटिस्तू ए रकंगा मिगता फैंस यॊक्क ओटर्नि लेकपोते मिगता प्रजल यॊक्क मनसुनि गेलुस्तारु वारि यॊक्क ओटुनि ए रकंगा వారి యొక్క అభిమానాన్ని పొందుతో పాటు ఓటు ఏ రకంగా పొందాలనేది ఒక యజ్ఞం ఒక మహా యజ్ఞం ఆ యొక్క ఫోర్స్ ని మెగా ఫ్యాన్స్ అన్న ఫోర్స్ ని ఏ రకంగా ఛానలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లాలనేది ఒక కట్టిమీద సామం ఎందుకంటే మన గతం ఉన్నటువంటి గత 12 13 ఏళ్ళ లేదా 15 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కూడా చూసుకుంటూ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ ఏ రకంగా దీన్ని ఛానలైజ్ చేయాలి అన్నది నాగేంద్ర బాబు గారికి లేకపోతే మనోహర్ గారికి వారికి పెద్ద ఛాలెంజ్ అని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను గత తప్పులు రిపీట్ కాకుండా ఈ యొక్క అభిమానం బూమ్రాంగ్ అయ్యి నెగటివ్ అవ్వకుండా వేరే వేరే రకరకాలు రాకుండా చాపకిందు నీరులాగా ఏ రకంగా చేయాలి ఇప్పుడు మనకు సాబిత ఉంది చలిచేముల చేత చిక్కు బలవంతమైన సర్పము చలిచేముల చేత చిక్కు సావద సుమతేరే సో మనం ఒక పెద్ద సర్పంతో ఒక 151 సీట్లు ఉన్నటువంటి ఒక అత్యంత బలంగా ఉన్నటువంటి పార్టీతో పోరాడాలి దానికి ఏ రకమైనటువంటి సన్నద్ధ అస్త్రశస్త్రాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ఇంకా ఇంకా సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్ కి 2 సంవత్సరాలు ఉంది లేదు ముందస్తు అంటే ఒక 6 నెలలు అయితే సంవత్సరాలే ఉంది అనుకుంటూ ఇప్పటి నుంచి అన్నా సరే బెటర్ నౌ దెన్ నెవర్ ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటా వెళ్ళాలి నెంబర్ వన్ అలాగే పార్టీ పరంగా ఇప్పుడు రాజకీయ పరంగా మీరు అడిగారు మేము 2014 లో చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని కలిశారు మాట్లాడుకున్నారు తర్వాత వచ్చి నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాను అలాగే నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంటరీ కమిటీ మీటింగ్ 2014 పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు ఏ సీటు ఏమీ లేకపోయినప్పటికీ ఆహ్వానించారు కూర్చోబెట్టారు అలాగే ఆయన కూడా తౌలించుకున్నారు ఆయన గురించి చాలా మంది చెప్పారు ఆ మీటింగ్ లోనే ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు మేమైతే వెళ్ళమనలేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అలాగే టీడీపీ కూడా వెళ్ళిపోయింది మేమైతే వెళ్ళమనలేదు వాళ్ళే వెళ్ళిపోయారు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ వచ్చారు జనసేన పార్టీయే మళ్ళీ వచ్చి భారతీయ జనతా పార్టీతో మాట్లాడి కేంద్ర పార్టీతో మాట్లాడుకొని ఆ తర్వాత కేంద్ర పార్టీ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పొత్తు అనౌన్స్ చేయండి ఇప్పుడన్నా సరే మనం అన్ని అంటే ఎవరి అవసరం ఎవరికుండి మాట్లాడారు అనేది ఇక్కడ పాయింట్ సార్ మీరు ఒక పాయింట్ చెప్తున్నారు కదా జనసేన వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించారని చెప్పి కాదు బీజేపీ వాళ్ళే ప్రపోజల్ పెట్టారంట ఆంధ్రప్రదేశ్ లో చాలా హామీలు ఇచ్చి విస్మరించిన భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడాలి అంటే బలమైన ఒక నాయకుడి సపోర్ట్ ఉండాలి బలమైన ఐ మీన్ ఫాలోయింగ్ ఉన్న ఒక నాయకుడి సపోర్ట్ ఉండాలి కాబట్టి జనసేన పార్టీతో సపోర్ట్ ఉంటే బాగుంటుందనే ప్రపోజల్ ఇక్కడ రాష్ట్ర శాఖ నాయకులు కేంద్ర ఐ మీన్ అధిష్టాన జాతీయ నాయకత్వానికి ఇచ్చినట్టు వాళ్ళే ఒక ప్రపోజల్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి సార్ మీరేమో ఇప్పుడు జనసేన వాళ్ళే అడిగారు అని చెప్తున్నారు నాకున్నటువంటి సమాచారం అయితే అదేనండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వెళ్ళారు డిస్కస్ చేసి అలాగే మా పార్టీ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది 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 అందుకనే అన్కండిషనల్ గా కమ్యూనికేషన్ మీరు అన్నదానికి నేను ఎందుకు అడిగానంటే సార్ 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 100 కంటే తక్కువ 1% కంటే తక్కువ జనసేనకు వచ్చిన ఓట్ షేర్ 6% అందుకు నేను అడగాల్సి వచ్చింది ఎవరి అవసరం ఎవరికి ఉంది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ప్రతి పార్టీకి రవిశంకర్ గారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 0.8 వచ్చింది జనసేనకి
ఒక మహా కూటమిగా వెళ్ళారు జనసేన సిపిఎస్ పిఎం బిఎస్పి అలవి కసిల్లారు వాళ్ళకి వచ్చి 5.5% మాకి రాష్ట్రంలో ఓట్లు సరిగ్గా రాకపోయినా దేశంలో 18 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం దేశంలో ప్రధానమంత్రిగా మా పార్టీ ఉన్నారు గత 8 ఏళ్ళుగా ఉన్నారు సో మేము జాతీయ స్థాయిలో బలంగా ఉన్న పార్టీ ఒక రాష్ట్ర స్థాయిలో కొంత బలహీనంగా ఉన్నాం మేము గత 3 ఏళ్ళుగా పికప్ చేసుకుంటున్నాం అది వేరే విషయం నేను అనేది ఏంటంటే ఈ రోజు ఎన్నికల 2019 లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు 0.8 వచ్చినా ఆయనకి 5.5 వచ్చినా సరే ఇద్దరు పెద్ద తేడా ఏముండదు పెద్ద వాళ్ళు దాంతో ఏం చేసేది లేదు మేము దీంతో ఏం చేసేది లేదు సో ఇద్దరు కలిసి ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్ళాం అట్లీస్ట్ మాకు 8% 9% ఉమ్మడిగా వచ్చింది కొంతవరకు కొంత బలం పెంచుకోవడం జరిగింది సో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి సమయం ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ నుంచి బిల్డప్ చేసుకుని ముందుకు వెళ్తూ ఏ రకంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాల పాలన 22 సంవత్సరాల పాలన చూశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో పరిపాలన 14 సంవత్సరాలు చూశారు అలాగే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు 3 సంవత్సరాలు ఆయన పాలన చూస్తూ ఇంకో 2 ఏళ్ళు చూడబోతున్నాం ప్రజలు ఇప్పుడు ప్రజలు విశ్వసిస్తున్నారు మనం ప్రత్యామ్నాయం కావాలి అది పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పెద్దలు సోమవీర్రాజు గారు కానీ మా రాష్ట్ర శాఖ సహించా సునీల్ దేవధర్ గారి గతంలో కూడా చెప్పారు మా సైడ్ నుంచి మా శాఖ నుంచి ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది కూడా చెప్పడం జరిగింది అలాగే జనసైనికులు కూడా జనసేన నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు ఇప్పుడు నిన్న మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టుకుని అదే చెప్తున్నారు ఇంకా చెప్పవలసింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 5 పదాలు చెప్పాలి ఏంటి ముఖ్యమంత్రిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఏ మాత్రం శశభిషం లేకుండా సూటిగా స్థుతి లేకుండా ఈ 5 పదాలు చెప్పి ఒక సమిష్టిగా వ్యూహం పెట్టుకుని బీజేపీ జనసేన ఇప్పుడున్నా కూర్చొని ఒక సమిష్టిగా ఒక ప్రణాళిక రూపొందించుకొని సంవత్సరంన్నర ఒక టైం ఉంది 2 సంవత్సరాల టైం ఉంది దీనికి ముందుకు వెళ్తే గనక తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసే అవకాశాలు ఉన్నాయి ఇంకో పాయింట్ ఇక్కడ ఇంకో పాయింట్ సోమవీర్రాజు గారు మీ అధ్యక్షులు ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన ఒక మాట అదేంటంటే మోదీ గారు సోమవీర్రాజు గారికి చెవిలో చెప్పారట పవన్ కళ్యాణ్ గారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోమని చెప్పి అప్పుడు మా ముఖ్యమంత్రి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే సీఎం అవుతారు అని గతంలో చెప్పిన సోమవీర్రాజు గారు మీ పార్టీ నాయకులు తర్వాత ఎందుకో ఆయన లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు ఇది వాస్తవం కానీ ఇప్పుడు మెగా అభిమాన సంఘాల సపోర్ట్ ఉన్న జనసేన పార్టీని మీరు ఏ రకంగా చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని సోమవీర్రాజు గారు లైట్ గా తీసుకున్నారు అన్నది నేను ఖండిస్తున్నాను ఎప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారికి రెండు దగ్గరికి 2014లో తీసుకెళ్ళింది సోమవీర్రాజు గారు అదే సార్ అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పిన మాట కూడా చెప్పారు ఇంకోటి కూడా చెప్తున్నాను నాతో స్వయంగా సోమవీర్రాజు గారు 2018లో జనసేన మా నుంచి దూరంగా వెళ్ళిపోయి మా మీద విమర్శలు చేస్తున్న సమయంలో కూడా నాతో కూడా స్వయంగా చెప్పారు వీర్రాజు గారు ఎప్పుడు జనసేన మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఎటువంటి కామెంట్స్ చేయొద్దు మన వాళ్ళు ఎవరు చేయొద్దు సంయమనం పాటించండి ఎందుకంటే ఎప్పుడైనా మన దగ్గరికి వస్తారు మనకు కావాల్సిన వ్యక్తి సో ఆయన ఏదో కొంత పొరపాటు పడ్డాడు వెళ్ళాడు మళ్ళీ వస్తాడు సో మీరు తప్పకి ఎప్పుడు చేస్తే నాతో కూడా స్వయంగా చెప్పారు నేను అంతర్గత విషయం కూడా ఈరోజు ఓపెన్ గా చెప్తున్నాను సో మా అధినేతకి మా పార్టీ అధినేతకి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి వేరే ఉద్దేశం అయితే లేదు సదుద్దేశమే ఉంది ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ జనసేన కూటమి ముందుకు వెళ్ళాలి సో శశభిషలు ఏమైనా ఉంటే తొలగించుకొని మొన్న నిన్న చిట్చాట్లు కూడా చెప్పింది అదే పవన్ కళ్యాణ్ గారు కరోనా నేపథ్యం కాదు రకరకాల నేపథ్యంలో కొంత ఇదిగా ఉంది ఇప్పటికైనా సరే మేము కూర్చొని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు అలాగన్నా జరిగి ముందుకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా మనం జన సైనికులకు మెగా ఫ్యాన్స్ బీజేపీ అభిమానులు కార్యకర్తలు మోడీ గారు అందరూ కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది రైట్ సార్ రవికిరణ్ గారు ఇక్కడ నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినందుకు అలాగే వంట గ్యాస్ ధర 200 రూపాయలు సిలిండర్ మీద తగ్గించినందుకు కృతజ్ఞతలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచి చేస్తే మంచి అన్నారు కానీ తర్వాత మాత్రం ఏదో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి మీరు చూసే దానిలో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్ పెద్దిరెడ్డి రవికరణ్ గారు మీరు ఏదో ఒక చిన్న వర్క్ ఉందని చెప్పారు యూ కెన్ లీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి